ఆక్వా రైతులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు రకరకాల వైరస్లు గిట్టుబాటు కాని ధరలతో ఇప్పటికే నష్టాలను మూటకట్టుకుంటున్నారు దీనికి తోడు నాసిరకం విత్తన రొయ్యలు రైతును నిండా ముంచుతున్నాయి మార్కెట్లో విత్తన రొయ్య గిరాకీని హ్యాచరీలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన హ్యాచరీలు రొయ్యల సాగుకు గుదిబండగా మారుతున్నాయి నాసిరకం విత్తన రొయ్యను అంటగడుతూ తమను నిలువున ముంచుతున్నారని పశ్చిమ గోదావరి రైతులు ఆవేదన చెందుతున్నారు నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు విత్తన ధృవీకరణ చట్టాన్ని తీసుకువచ్చారు రైతులకు సరఫరా చేసే విత్తనాలు సాగుకు యోగ్యమైనవిగా సంబంధిత అధికారులు ధృవీకరించిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేస్తారు అయితే డాలర్ల పంట పండించే రొయ్యల సాగుకు మాత్రం ఇది వర్తించడం లేదు నాసిరకం రొయ్య పిల్లలు సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు విత్తన రొయ్యలకు ఉన్న గిరాకీతో పశ్చిమ గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో హ్యాచరీలు పుట్టుకొచ్చాయి ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే రొయ్య పిల్లల ఉత్పత్తి చేస్తున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి నాసిరకం రొయ్య పిల్లల సరఫరా వల్ల నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు వైరస్లు ఇతర కారణాలతో రొయ్యలు చనిపోతున్నాయని నాణ్యమైన విత్తన రొయ్య సరఫరా చేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేను ఎక్వాకల్చర్లోను సుమారు పదిహేను సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ నుంచి కూడాను ఈ సీడ్ చాలా చోట్లన ఏ పిల్ల పిల్లలు టెస్టింగ్ చేసుకుని మరీ మరీ తెచ్చుకుంటున్నానండి నేను చాలా టైం స్పెండ్ చేసి మంచి సీడు తెచ్చుకుందామని ట్రై చేసి పక్కా సీడు మాలో పొరపాటు లేకుండా పక్కా సీడ్ తెచ్చుకుంటున్నాం కానీ మరి మా దాకా ఎందుకని క్వాలిటీ రావట్లేదు ఏ గ్రేడ్ పిల్ల మాకు దక్కుతలేదండి ల్యాబ్లో కూడా సరైన ట్రీట్మెంట్ చేయట్లేదు అంటే కానీ అక్కడ బాగానే వచ్చినా ఇక్కడ మాకు వచ్చేపటికి ఏదో ఒక లోపం వైట్ కట్ ఫుల్గా వచ్చేస్తుందండి అలాగే సెల్ లూజలు వచ్చేస్తున్నాయి అది కనీసం పిల్లన్నా సరైన క్వాలిటీ ఇచ్చి ఉంటే రైతు ఎంత కొంత సేవ్ అవుతాడండి దయనుంచి ఇది కలిసరు అక్కువ కలిసి సాగాలంటే కనీసం రైతులు సుమ్ము చేసుకోగలగాలంటే మంచి ఏ గ్రేడ్ మాకు మా దాకా దక్కేదాకా చేయాలండి విత్తన రొయ్యలు మేత ఇలా ఎకరా సాగుకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది ఇంత ఖర్చు చేసినా సరైన ఆదాయం దక్కడం లేదనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది నాసిరకం విత్తన రొయ్యలు సరఫరా చేయడం వల్ల ఎదుగుదల లేకపోవడంతో పాటు తొందరగా వ్యాధుల బారిన పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు వంద రోజులు పెంచినా రెండు వందల కౌంటు దశకు రావడం లేదంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మాకు ఇబ్బందులుగానే ఉంది రొయ్య పిల్లలు కానీ తర్వాత రొయ్యి పెంపకాలకు గాని మాకు చాలా ఇబ్బందిగా ఉంది దాని తోడికి మేత గట్లు కూడా కొనాలంటే మాకు చాలా 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 ఇబ్బందిగా ఉంది సీడ్ అనేది మామూలుగా ఒక్కొక్క యాచుల్ ఒక్కొక్క ఫలానుగా ఉంటది కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కోవిడ్ నైన్టీన్ వల్ల సీడ్ దొరక్క సరికి ఏంటంటే నానా రకాలుగా సీడ్ తీసుకొచ్చి వేసేయడం జరుగుతుంది వేసేయడం జరగడం వల్ల దాంట్లో ఈహెచ్పి అని ఒక స్టార్ట్ అవుతుంది అది ఒక డిసీజ్ లాగా అది రొయ్యి ఎదగడం జరగట్లేదు మనము కల్చర్ చేస్తే మూడు నెలలకి మనకి దాదాపు క్రాప్ అనేది వస్తుంది ఈ హెచ్పి అనేది పడడం వల్ల నాలుగు నెలలు ఐదు నెలల దాకా అయినా క్రాప్ రావట్లేదు అందులో చాలా నష్టపోతున్నారు అండి రైతులు హ్యాచరీస్ వెళ్ళినా మళ్ళీ అక్కడ క్వాలిటీ సీల్ లెవెన్స్ గా చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం ప్లస్ పీసీఆర్ టెస్టింగ్ చేయకపోవటం వల్ల మళ్ళీ వైట్ కట్ సమస్యలు అనేవి ఇబ్బంది గ్రోతింగ్ అనేది వేరియేషన్స్ ఉంటాయి మనకి అవి చాలా ఫేస్ చేస్తున్నాయి ఈహెచ్పి తేడా వల్ల గ్రోతింగ్ నంబర్ అనేది సరిగ్గా కాయక చాలా వరకు రైతులు నష్టపోతున్నాయి హ్యాచరీస్ కూడా చాలా వరకు సీడ్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు ప్లస్ ఏంటంటే దానివల్ల రైతు ఒక ట్యాంక్స్ ద్వారా తీసుకుంటాం అక్కడ మేము ఒక ట్యాంక్ నుంచి టచ్ చేసుకున్నా ఇంకో ట్యాంక్ లో ఒకలా ఉండొచ్చు ఇంకొక సీటు ఇంకోలా ఉండొచ్చు అక్కడే చాలా వరకు మేము నష్టపోతాం రొయ్య పిల్లల ఉత్పత్తి సరఫరాలు హ్యాచరీలు ఇలాంటి నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రొయ్య పిల్లల నాణ్యతని మత్స్యశాఖ ధృవీకరించకపోవడం వల్ల ఏది నాణ్యమైంది ఏది నాశరకమైందో తేల్చుకోలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు ఒక్కో పిల్ల ముప్పై నుంచి నలభై పైసలు చెల్లించి కొనుగోలు చేసినా ఫలితం లేకుండా పోతోందంటున్నారు అసలు విత్తన రొయ్య ఆరోగ్యంగా లేనప్పుడు నాణ్యమైన ఉత్పత్తి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు రైతుకి పూర్తి స్థాయిలో వాడు కల్చర్ సెట్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏదైనా నాణ్యమైన ఎత్తన దొరికినప్పుడు రైతు ముందుకెళ్ళగలుగుతాడు ఇప్పుడు చూడండి మూడు నెలలకి నూట ఇరవై నూట ముప్పై కౌంట్లు ఉన్నాయి ఏంటంటే హ్యాచరీ లో సరైన క్వాలిటీ సీడ్ తేక మాకు విపరీతమైన నష్టం సీడ్లోనే ఎక్కువ వచ్చేస్తున్నారు మాకు ఆ వైరస్లు దానిలోనే మిక్స్ అయిపోయి ఏ సీడ్ పెడితే ఆ సీడ్ ఇచ్చేయటం ఇప్పుడు గవర్నమెంట్ వారు ఇప్పుడు ముప్పై ఐదు పైసలు నలభై పైసలు ఏదో టార్గెట్ పెట్టినట్టున్నారు ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా దానివల్ల ఇప్పుడైనా మాకు మంచి నాణ్యమైన విత్తనం ఇవ్వగలిగితే తెరవ ఇస్తాము మేము మంచి లాభాలు తీసుకుని రైతు ముందుకు వెళ్తాం సరిపోతాం దాని మీద సరైన అజమాయిషి లేక యాశ్రీల మీద లైసెన్స్ ఇచ్చేస్తున్నారు బాగానే ఆడే ఏది పెడితే అది మాకు ఇచ్చేయటం ఆ కంగారులో మాకు సీడ్ మంచి టెస్టింగ్ చేస్తేనే అక్కడ బాగానే ఉంటున్నాయి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు కల్లా ఫెయిల్ అయిపోతుంది ఏంటా అంటే అసలు సీడ్లోనే క్వాలిటీ లేదని ఇక్కడ టెక్నీషియన్ చెప్తున్నారండి దానివల్ల మాకు ఒక ఐదు పైసలు ఎక్కువైనా పర్వాలేదండి నాణ్యమైన ఇతరం మాకు ఇప్పించగలిగితే ప్రభుత్వం మాకు మంచి దిగుబడి తీసుకుని మేము నిలబడతా రైతులు ఇప్పటికే నష్టాల్లో చిక్కి గిలగిలలాడుతున్న ఆక్వా రైతులకి సేడ్ మరో సమస్యగా మారింది హ్యాచరీలపై ప్రభుత్వం దృష్టి సారించి నాణ్యమైన పిల్ల విత్తనం సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు